సికింద్రాబాద్ తిరుమలగిరిలో దారుణం జరిగింది ఆరేళ్ల బాలుడిపై ఇద్దరు ఆటో డ్రైవర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు దీంతో బాలుడు తీవ్ర అస్వస్థ గురై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూస్తుంది తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఆటో డ్రైవర్లు పరారీలో ఉన్నారు బాలుడి లైంగిక వేధింపులపై డీటెయల్స్ మా ప్రతినిధి మనోజ్ అందిస్తారు మనోజ్ అసలు ఏం జరిగింది బాలుడి తల్లిదండ్రులు ఏమంటున్నారు మనోజ్ సికింద్రాబాద్ తిరుమలగిరిలో దారుణం జరిగింది ఆరేళ్ల బాలుడిపై ఇద్దరు ఆటో డ్రైవర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు దీంతో బాలుడు తీవ్ర అస్వస్థ గురై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఆటో డ్రైవర్లు పరారీలో ఉన్నారు బాలుడి లైంగిక వేధింపులపై డీటెయల్స్ మా ప్రతినిధి మనోజ్ అందిస్తారు మనోజ్ చెప్పండి అసలు ఏం జరిగింది బాలుడి తల్లిదండ్రులు ఏమంటున్నారు విశ్వ ఏదైతే తిరుమలగిరిలో ఈ సంఘటన జరిగినట్లు కూడా మాకు తెలుస్తుందంటే ఈ రెండు రోజుల క్రితం ఈ బాలుడిని ఎవరైతే మణికంఠ అంటే బాలుడు ఉన్నాడో అయితే రెండు రోజుల క్రితం ఇంటి దగ్గర ఆడుకుంటుండగా ఎదురుగా అంటే ఇంటి ఎదురుగానే ఉన్న రాజు అనే వ్యక్తి అబ్బాయిని అంటే మణికంఠ అని ఇంట్లోకి చూసి తెలిసి అతనితో పాటు రాజుతో పాటు మరో వ్యక్తి రాజు స్నేహితుడు కూడా లైంగికంగా అతనిపై లైంగికంగా వేధింపులకు గురి చేశారని చెప్పి కూడా తెలుస్తుంది అయితే దీంతో అప్పుడే కొంత బాలుడు కడుపు నొప్పి వస్తుందని చెప్పి తల్లిదండ్రులకు చెప్పడంతో పాటు కొద్దిసేపటి అంటే తెచ్చిన తర్వాత కూడా ఒక గంట రెండు గంటల సమయం తర్వాత మళ్ళీ తీవ్ర రక్తస్రావం రావడంతో వాళ్ళు ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది అయితే తీసుకెళ్లిన క్రమంలో హాస్పిటల్లో బాలుడు ఈ విధంగా అయిందని చెప్పి కూడా తల్లిదండ్రులకు చెప్పాడు దీంతో తల్లిదండ్రులు తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లో రాజు అదే విధంగా మరో వ్యక్తిపై కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అయితే అప్పటి నుంచి ఇద్దరు పరారీలో ఉన్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు అయితే ఏదైతే బాలుడి పరిస్థితి మాత్రం కొంత విషమంగానే ఉందని చెప్పి వైద్యులు చెప్తున్నారు మనోజ్ మరి నిందితుల్ని అరెస్ట్ చేశారా పోలీసులు ఏమంటున్నారు పోలీసులు మాత్రం ఏదైతే ఈ ఇట్లా ఇటువంటి దారుణమైన చర్యకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు వారిపై ఒక స్పెషల్ టీమ్ ని కూడా ఫామ్ చేసినట్లు కూడా ఇన్స్పెక్టర్ తెలపడం జరిగింది అయితే వారు ఏదే వాళ్ళ సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా కేసు ని కూడా పరిశీలిస్తున్నాం అతి త్వరలో వాళ్ళని పట్టుకుంటామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు థాంక్యూ మనోజ్